హాయ్ వాస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు నోటిఫికేషన్ మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలి, ఛానల్ అబౌట్ ఉంది, దాంట్లో డౌట్స్ పెట్టుకోవచ్చు. ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడతాను, నేను పెట్టలేదు. కొత్త ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే, జెయింట్ హెచ్కి వచ్చేసరికి మీరు ఓడి అప్లై చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు కదా. అప్లై చేయడానికి ఓడికి మూడు రకాల ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి ఫస్ట్ మోడు ప్రీ క్వాలిఫికేషన్ మోడు, రెండో మోడు వచ్చేసరికి పోస్ట్ క్వాలిఫికేషన్ మోడు, మూడో మోడు వచ్చేసరికి ఇన్ క్వాలిఫికేషన్ మోడ్ అనమాట. సో మీరు కనుక ఇన్ క్వాలిఫికేషన్ మోడ్లో కనుక అప్లై చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 11th క్వాలిఫికేషన్ కదా పడింది, సో అది వచ్చేసరికి 1 మంత్ తర్వాత వస్తుందండి. ఎప్పుడు 11th క్వాలిఫికేషన్ అనేది యూనివర్సిటీలో కండక్ట్ చేసిన తర్వాత, అది కండక్ట్ చేసిన 1 మంత్కి మీకు ఓడి అనేది మీకు డిస్పాచ్ అవుతుంది. సో దానికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 28th నవంబర్ 2022 అనమాట. ఇక మరి ప్రీ క్వాలిఫికేషన్ పోస్ట్ క్వాలిఫికేషన్ మోడ్ అంటే ఏంటంటే, మీకు 1 వీక్లోనే మీకు ఇమీడియట్గా ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ కావాలి అంటే మీరు ప్రీ క్వాలిఫికేషన్లో కానీ పోస్ట్ క్వాలిఫికేషన్ మోడ్లో కానీ అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అదనమాట ప్రీ క్వాలిఫికేషన్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఇన్ క్వాలిఫికేషన్ మోడ్లో. సో జనరల్గా వచ్చేసరికి యుఎస్ అటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీ క్వాలిఫికేషన్ కానీ పోస్ట్ క్వాలిఫికేషన్ మోడ్లో కానీ అప్లై చేస్తారు. ప్రీ క్వాలిఫికేషన్ మోడ్ అంటే నీకు అసలు యాక్చువల్గా పీసీసీఎంఎం వచ్చిన 1 ఫ్రెషర్గా ఉన్న పీరియడ్ ఎక్స్పైర్ అయిపోయి 1 ఇయర్ అయిన తర్వాత ఓడి వస్తుంది కదా, సో దాన్ని పోస్ట్ క్వాలిఫికేషన్ మోడ్ అంటారు. దాని తర్వాత అప్లై చేస్తే ప్రీ క్వాలిఫికేషన్ మోడ్ అంటే అంతవరకు వెయిట్ చేయలేం, పీసీ వచ్చినామంటే ఇది కూడా కావాలి, 11th క్వాలిఫికేషన్ లాంటివి పడినట్టయితే వెంటనే అప్లై చేసుకోవాలి అంటే ప్రీ క్వాలిఫికేషన్ మోడ్కి వెళ్తాం అన్నమాట. సో ఏదైనా కానివ్వండి, ప్రీ క్వాలిఫికేషన్ అయినా కానివ్వండి, పోస్ట్ క్వాలిఫికేషన్ అయినా కానివ్వండి, పీసీసీఎంఏ వచ్చినామంటే అయినా కానివ్వండి, 1 పీసీసీఎంఏ వచ్చి 1 ఇయర్ తర్వాత అయినా కానివ్వండి, ఇమీడియట్గా 1 వీక్లో కావాలి ఓడి అంటే మాత్రం ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్కి వెళ్తాం. రెండింటిలో ఎలిజిబిలిటీ ఏదైతే చూసుకొని, సో ఇక ఇన్ క్వాలిఫికేషన్ అంటే మాత్రం 1 మంత్ మినిమం టైం పడుతుంది అన్నమాట డిస్పాచ్ అవడానికి. ఇదనమాట. సో ఈ వీడియో కనుక మీరు ఫాలో అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.